నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం మరియు జిల్లా ప్రజలు సుఖశాంతులు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కావలి మాజీ ఎమ్మెల్యే బేద మస్తాన్రావు అన్నారు. కరోనా వ్యాధి రెండో దశ నుండి ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజానీకానందరికీ మొత్తం రైతాంగానికి, శ్రామికులకు, వ్యాపారస్తులకు, అదేవిధంగా పారిశ్రామిక కార్మికులకు, అక్కచెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ప్రశాంతత, ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి నుంచి బయటేసి అందరినీ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి ప్రార్థిస్తూ, తొందరలోనే వ్యాక్సిన్ కూడా కరోనా వైరస్కి వస్తుంది కాబట్టి జనవరి 28 నుంచి అందరికి ఇవ్వడానికి కూడా సిద్ధమైందని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. అప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకునేంతవరకు అందరూ కూడా రెండో దఫా కరోనా మహమ్మారి వ్యాపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ, ఏదేమైనా 2021లో ఈ వైరస్ మహమ్మారి నుంచి అందరం కూడా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఎంతో శ్రేయోభిలాషులు ఉంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎలా తప్పు చేసినా వాళ్ళు మమ్మల్ని ఎన్ను తట్టి జాగ్రత్త పరిచారు. అందరికీ కూడా మనం వాళ్ళకి ప్రత్యేకంగా శుభాభినందనలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.